వైభవాలతో మునిగిపోయిన నీకు ఇతరుల కన్నీళ్లు ఎలా కనిపిస్తాయి? జయ జయ ద్వానాలు ఘోషిస్తుండగా ఆయన వారి ఆర్తనాదాలు నీకెలా వినిపిస్తాయి? బేగం మహాజూజకి సరిగ్గాను చెప్పారు, నీలాంటి వాడు ఇలాంటి చావే చావాలి. అబుల్ మాలి సాబ్, మీరు బేగం మహాజూజకి వర్తమానం విన్నారుగా. ఇంకా ఏమిటి ఆలస్యం? ఇతన్ని మోకరిల్లేలా చేయండి, జాలి కోసం ప్రాధాన్య పడేలా చేయండి. నిన్నటి దాకా పేరు ప్రఖ్యాతలు గాంచిన ఈ షెహన్షా ఎంతో బాధాకరమైన విధంగా చావాలి. ప్రణామాలు మహారాణి గారు. తోడన్ వల్ల సాహబ్, లోపలికి రండి. తోడన్ వల్ గారు, మీరు ఎందుకంత విచారంగా ఉన్నారు? అసలు ఏం జరిగింది? అంతా క్షేమంగా ఉన్నారా తోడన్ వల్ గారు? మీరు అలా మౌనంగా ఉన్నారు ఎందుకని తోడన్ వల్ సాహెబ్? ఏం జరిగింది చెప్పండి మాకు. షేన్షా గారు క్షేమమేనా? ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. కానీ సమాచారం ఏంటంటే, షెహన్షా గారు శత్రువుల చేతికి దొరికిపోయారు. అత్తయ్య గారు, నాకేం పర్వాలేదు సలీమా బేగం. ఇంతకీ ఈ వార్త నిజమా తోడర్ మల్లి సాహెబ్? అది నేను కళ్ళారా చూడలేదు, కానీ ఆ సమాచారం అందింది. షెహన్షాని నిర్బంధంలోనికి తీసుకోవటం జరిగింది. తోడర్ మల్లి సాహెబ్, మీరు ఏం మాట్లాడుతున్నారో తెలిసే మాట్లాడుతున్నారా? మీకు షెహన్షా గురించి అంత బాగా తెలియదు. వారిని బంధించడం ఎవరి వల్ల కాదు. రుకయ్య బేగం సరిగ్గానే సెలవిచ్చారు తోడర్ మల్లి సాహెబ్. మా షెహన్షా గారిని సైతాన్ కూడా ఎదుర్కోలేదు. ఇప్పుడు విధి చాలా విచిత్రంగా ఉందేంటి? షెహన్షాని ఎవరు నిర్బంధించగలరు? అది జరిగే పని కాదు. రాకుమారి నిగార్ ఆ అబుల్ మలీ కలిసి షెహన్షాని వంచించి బంధించేశారు. షెహన్షా వెంట వెళ్లిన సైనిక బలగంలో ఒక సైనికుడు ఎలాగోలా తన ప్రాణాలు దక్కించుకుని రాగలిగాడు. ఆ సైనికుడే ఈ సమాచారం చెప్పాడు. ఏం చెప్పాడు ఆ సైనికుడు? కొన ఊపిరితో ఉన్న అతని చివరి మాట అదే, ఇక నేను మీ అందరినీ ఏదైనా సురక్షిత స్థానానికి తీసుకువెళ్ళాలి ఇప్పుడే తక్షణం. మీరంతా ప్రయాణానికి సంసిద్ధులవ్వండి, నేను సేవకులకు చెప్పి ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తాను. వీల్లేదు, మేమెవరం జలాలు లేకుండా ఇక్కడి నుంచి ఎక్కడికి రాము. కానీ మహారాణి గారు. తోడర్మల సహా, ఈ సెహన్షాని శత్రువులు బంధించి ఉండొచ్చు, కానీ అంత మాత్రం చేత నేను ఓటమి ఒప్పుకోను. జలాల్ వంటి ఒక పులిబిడ్డకి జన్మనిచ్చిన దాని నేను. పిరికి వాళ్లలాగా ఇక్కడి నుంచి పారిపోవడం మా వల్ల కాదు. ముందు మీరు వెళ్ళండి, వెళ్లి మీ సెహన్షాని వెతకండి. ఆయన జాడ తెలిసేంత వరకు మీరు తిరిగి మా వద్దకు రాకండి. కానీ ఇది మొఘలాయి సామ్రాజ్యపు మహారాణి ఇస్తున్న ఆదేశం. వెళ్లి మా కుమారుణ్ణి వెతకండి. సెహన్షాని కాపాడడం మీకు ప్రప్రథమ కర్తవ్యం తోడర్మల సాహెబ్. నేను షెహన్షా గారిచ్చిన ఆదేశాలని పాటిస్తున్నాను. అంతఃపుర స్త్రీలు ఇక్కడ క్షేమంగా ఉండలేరు. జలాలు లేనప్పుడు అంతఃపురం అంతఃపురం అనిపించుకోదు, ఇది వితంతువుల శరణాలయం అవుతుంది. అసలు సెహన్షాయ క్షేమంగా లేనప్పుడు అంతఃపురం ఎలా ఉంటుంది? తోడర్మల సాహాబ్, మీ షెహన్షా గారు శత్రువుల మధ్య ఉన్నారు, అపాయంలో ఉన్నారు. ఖాన్ సాబ్, షాబుద్దీన్ గారు, అలాగే ఆదం ఖాన్ ప్రతి సేనాపతి షెహన్షాని వెతకాలని మా ఆదేశంగా చెప్పండి. వారికి సహాయం చేయండి, ఇది నేను ఇస్తున్న ఆదేశం. కానీ షెహన్షా ఆదేశాలు పాటించడం కంటే ఇప్పుడు ముఖ్యమైనది వారి ప్రాణాలు కాపాడడం. తోడర్మల్ గారు, పోన్లే, మరో 30 గంటల ఓర్పు వహిస్తాను.
వారి కోరికను తీర్చిన తర్వాత నేను స్వయంగా నా చేతులతోటే నిన్ను హతమారుస్తాను ఆ తర్వాత నీకున్న ప్రతిదీ నాకే సొంతం నీ అంతఃపురం నీ బేగం నువ్వు ఈ జన్మలో ఒక వీరుడివి కాలేవు అబుల్ మాలీ నువ్వు ఒక పరారి అయిన ఒక పిరికివాడివి నువ్వు ఏ బేగం గురించి అయితే మాట్లాడుతున్నావో తాను ఒక వీరుని భార్య ఒకసారి వెళ్ళి చూడు అబుల్ మాలీ నీకు ఎలాంటి గతి పడుతుందో నువ్వు అస్సలు ఊహించలేవు అది కూడా నేను చూస్తాను సుకుమారమైన నీ బేగముల బలం ఏపాటిదో చూస్తాను వాళ్ళని జుట్టు పట్టుకొని బజారులోకి ఈడ్చి వాళ్ళ పరువు తీయకపోతే నా పేరు అబుల్ మాలియే కాదు నీ మంచి కోరే చెప్తున్నాను నువ్వు మమ్మల్ని తక్షణమే ఇప్పుడే హతమార్చేయి మేం గనక ప్రాణాలతో ఉంటే మున్ముందు మీలో ప్రతి ఒక్కరిని హతమార్చేస్తాం ఇంతవరకు షహన్షానే మమ్మల్ని సురక్షితంగా చూసుకున్నారు ఇప్పుడు వారి ప్రాణాల మీదకే వచ్చినప్పుడు మా రక్షణ కోసం మేము వారిని వదిలేసి ఎలా వెళ్ళగలం మీరు సరిగ్గా వినటలేదు తోడర్మలు సాబ్ వీరు మీకు చెప్పారు కదా షహన్షా లేకుండా మేము ఎక్కడికి వెళ్ళబోమని మేము ఎక్కడికి రాము మీరందరూ తరలి వెళ్ళి షహన్షాని శత్రువుల వలయం నుంచి విడిపించి తీసుకురండి ఇది మొఘలాయి సామ్రాజ్య ఆజ్ఞ చిత్తం మహారాణి గారు మీరేం కంగారు పడకండి మహారాణి గారు మన షహన్షాని ఎవ్వరూ ఏమీ చేయలేరు జలాన్ని ఎవరు ఎదిరించినా వారు నేల కూలక తప్పదు మహారాణి షహన్షా వజ్రకాయాన్ని కోయగల కరవాలం ఈ లోకంలో ఎక్కడ లేదు మా షహన్షాని బంధించగల ఉక్కు హస్తాలు కూడా ఎక్కడా లేవు మన జలాన్ని ఎవరూ ఏమీ చేయలేరు మోకరిలు జలాల్ వంగి నన్ను క్షమాపణ కోరుకో జాలిపడమని వేడుకో అది అసంభవం నిన్ను మోకరిల్లేలా చేస్తాను జలాల్ నువ్వు ఎంత గట్టిగా కొట్టాలనుకుంటే కొట్టు అబుల్ మాలీ నువ్వు ఏం చేసినా మేం మోకరెళ్ళబోమో నేను నిన్ను గట్టిగా కొడతానని ఎలా అనుకున్నా నేనేం చేస్తానో నీకు చెప్పనా నేను ఇక్కడి నుంచి నేరుగా నీ అంతఃపురానికి వెళ్తాను జలాల అక్కడేగా అందమైన అబలాలైన నీ బేగములు మేలిముసుకులో ఉన్నా నేను వాళ్ళ ముసుకులు లాగేస్తాను ఇంతవరకు నువ్వు తప్ప ఎవరూ కనీసం వాళ్ళని చూడని కూడా చూడలేదు ఎన్నో చేతులు తాకపోతున్నాయి ఇప్పటికే మా సైనికులు యుద్ధం చేసి అలసిపోయి ఉంటారు ఏదో వాళ్ళ కాలక్షేపంగా ఉంటుంది వాళ్లలో ఎన్నో వేల మంది ఏళ్ల తరబడిగా నీకు బుద్ధి చెప్పాలనుకుంటున్న వాళ్ళే మీలో 50 మంది సైనికులు నా వెంట రావాలి ఇక మిగతా వాళ్ళంతా ఇక్కడే ఉండి అంతఃపురానికి కాపలా కాయాలి తోడర్మలు సాబ్ మేమందరం మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాం తోడర్మలు సాహాబ్ మీకు మీ బరువు బాధ్యతల గురించి చక్కగా తెలుసు అలాంటప్పుడు నేను మీకు ఏం చేయాలో చెప్పకూడదు కానీ
కానీ నాకు జలాల్ గురించి బెంగగా ఉంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే మీరు సైనికులందర్నీ మీతో పాటు తీసుకెళ్ళండి. ఎందుకంటే షహీన్షా కంటే మాకు మా భద్రత అంత ముఖ్యమైనది కాదు. మీ మనోభావాన్ని గౌరవిస్తాను జోధా బేగం. కానీ నేను ఇలా మిమ్మల్ని రక్షణ రహితంగా వదిలి వెళ్ళలేను. తోడర్ మల్లిగారు మేము ఆడవాళ్ళమని ఒప్పుకుంటున్నాను. కానీ అవసరం వచ్చినప్పుడు కత్తి దూయడం కూడా నాకు తెలుసు. అలాగే ఆహుతవడం కూడా. ప్రస్తుతం అన్నిటికంటే ముఖ్యమైనది షహీన్షా గారి క్షేమం. అందుకని మీరు వారిని తిరిగి తీసుకొస్తే చాలు. అవును, ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మాటలతో పని జరగలేదంటే ఏం చేస్తారు? అందుకే మీరందరినీ వెంట తీసుకువెళ్ళండి. అవును తోడర్ మలసాబ్, మీకు ఈ సైనికులు ఇక్కడికంటే ఎక్కువగా అక్కడే అవసరం అవుతారు. వీరందరిని తీసుకెళ్ళండి. సరే, వీళ్ళలో అత్యధికుల్ని నేను నాతో పాటు తీసుకువెళ్తాను. కానీ అంతఃపుర సంరక్షణ కోసం కొంతమంది ఇక్కడే ఉంటారు. నేను మీకు మాట ఇస్తున్నాను, నేను షహన్షా గారిని క్షేమంగా తీసుకురాకపోతే మళ్ళీ నా మొహం మీకు చూపించను. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అబుల్ మాలి, కానీ మేము ఎంత మాత్రమూ మోకరిల్లబోము. ఎంత పొగరు, ఎంత ఆవేశం. నువ్వు చెప్పినట్టుగానే చేస్తారని నేను ఒక కట్టుకథ అల్లుతాను. ఆ కథలో నువ్వు జాలి వేడుకుంటూ నా కాళ్ళ మీద పడ్డావని మీ బేగంకు తెలియజేస్తాను. ఒక మొఘలాయి షహెన్షా నా కాళ్ళ మీద పడ్డాడని వాళ్ళకి ఓ కథ అల్లి చెబుతాను. అయినా తన ప్రాణాలను అంతఃపురాన్ని కాపాడుకోలేదని చెబుతాను. ఈరోజు ప్రశ్న: రుఖియా బేగం ని బక్షి ఏమని పిలుస్తాడు? ఏ బాబిజాన్, బి అంబిజాన్. షహన్షా గారిని బంధించినప్పుడు ఒకటి చాలా స్పష్టం, శత్రువులు తప్పకుండా ఇక్కడికొచ్చి మనల్ని పట్టుకుంటారు. మీకు తెలియంది కాదు అలా దొరికే బేగంలను ఏం చేస్తారో. శత్రు సైన్యం మనల్ని పట్టుకోవడానికి ఇక్కడికి రావడానికి ముందే మనమందరూ ఈ విషయాన్ని తాగాలి. వద్దురు కేబేగం, నేను విషం తాగబోవడం లేదు. జోధా బేగం దయచేసి అర్థం చేసుకోండి, ఒకవేళ షహన్షాకి ఏదైనా జరిగితే అప్పుడు మనందరికీ ఈ విషం అవసరం అవుతుంది. తీసుకోండి. జోధా బేగం, మీకు తెలియడం లేదు యుద్ధంలో ఓటమి చాలా క్రూరంగా ఉంటుంది. అయితే ఈ ఓటమి సిపాయిలతో పాటు స్త్రీలు కూడా అనుభవించాలి. షహీన్షాకి ఎలాంటి హాని జరగదు. నా మనసు చెప్తోంది వారు క్షేమంగానే ఉన్నారు. వారు మనందరినీ కాపాడడానికి తప్పకుండా వస్తారు. వారికి ఏ హాని జరగదు. రుఖయా బేగం, మీరు దిగ్భ్రాంతిలో ఉన్నారని నాకు తెలుసు. జోధా బేగం, షహీన్షాని బంధించారన్న వార్త తట్టుకోలేనందు వల్ల మీరు ఇవన్నీ నాకేమీ మతపోలేదు రుఖయా బేగం. నేను పూర్తిగా బాగున్నాను. నాకు నమ్మకం ఉంది షహీన్షా క్షేమంగా ఉన్నారని, వారు తప్పకుండా తిరిగి వస్తారని. కానీ మీరు అంత నమ్మకంగా ఎలా చెప్పగలరు? ఎందుకంటే నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను కనుక. నా దేహంలో ఈ ఊపిరి ఉన్నంత కాలం షహీన్షా క్షేమంగానే ఉన్నారని నేను నమ్ముతాను. ఎందుకు ఇలా నవ్వుతున్నామో తెలుసా? ఎందుకంటే ఎందుకంటే మేము నీ ముఖాన్ని క్రూరంగా మార్చింది మేమే కనుక.
నిజమే రుఖయ్యా బేగం, ఇంతవరకు నేను ఊపిరి పీల్చుకుంటున్నానంటే, ఇంకా నేను ప్రాణాలతో ఉన్నానంటే షహీన్షా క్షేమంగా ఉన్నారనడానికి వేరే నిదర్శనం ఎందుకు? లేదు జోదా బేగం, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓడిపోయిన పాలకులు అంతఃపుర స్త్రీలని ఏం చేస్తారో మీకు తెలియడం లేదు. ఇంతవరకు మనం యుద్ధంలో ఓడిపోలేదు, ఎందుకంటే షహీన్షా ఓటమని అంగీకరించలేదు. మనమందరం షహీన్షా గారి అంతఃపుర స్త్రీలమే. దయచేసి ధైర్యంగా ఉండండి, షహీన్షా వస్తారు, వారు రాక తప్పదు. ఆ దేవుడు కూడా షహీన్షాకి ఏ హాని జరగనివ్వడు, ఎందుకంటే మన అందరి ప్రేమ, దేశ ప్రజల అందరి శుభాకాంక్షలు షహీన్షాకి తోడుగా ఉంటాయి. నిజంగానే షహీన్షాకి ఏదైనా హాని జరిగితే అప్పుడు ఈ ఆకాశం ఏడ్చేది, చరిత్రని మార్చేవాడే చరిత్రలో కలిసిపోయాడే అని రోధిస్తుంది, యావత్ సృష్టి విలయ తాండవం చేస్తుంది. మోకాళ్ల మీద వంగు జలాల్, లేదా ప్రాణాల మీద ఆశ వదులుకో. ముందు నీ ప్రాణాల సంగతి చూసుకో అబుల్మాలి, ఎందుకంటే మేం కొంతసేపు ఇలాగే ప్రాణాలతో ఉంటే నీ ప్రాణాలు నీకు దక్కనే దక్కవు. చింతొచ్చిన పురుపు చావలేదంటారుడే, చూస్తూ ఉండు నేను నీ అంతఃపురానికి ఎలాంటి గతి పట్టిస్తానో. రుఖయ్యా బేగం నన్ను చాలా అవమానపరచింది, జోదా బేగం బెనజీర్ రహస్యాన్ని బట్టబయలు చేసి నా లక్ష్యాలన్నింటినీ మంటగలిపేసింది. కానీ నేను వాళ్ళ ప్రాణాలు తీయబోను, వాళ్ళని నిత్యం చస్తూ బతికేలా చేస్తాను, వాళ్ళని నలిపేస్తాను, పిసికేస్తాను. వాళ్ళకి అధోగతి కలిగిస్తేనే అప్పుడే నా మనసుకు ప్రశాంతత లభిస్తుంది, అది నీకు గుణపాఠం. సిద్ధంగా ఉండండి, ఇక జలాల అంతఃపురాన్ని దోచుకోవాలి మనం. నాకెందుకునో షహీన్షా ఈ చుట్టుపక్కలే ఉన్నారనిపిస్తోంది, వారిక్కడే ఉన్నారన్న అనుభూతి నాకు కలుగుతోంది. నేను మీ కలవరాన్ని అర్థం చేసుకోగలను జోదా, నాకు మీ మీద చాలా నమ్మకం ఉంది. చూస్తారుగా, షహీన్షా త్వరలోనే ఇక్కడికి వచ్చేస్తారు, వారికి ఎలాంటి హాని జరగదు. మోతి, నా గర్భంలో పెరుగుతున్న ఈ శిశువు షహీన్షా గారి అంశే కదా. తనే నాకు షహీన్షా క్షేమంగా ఉన్నారని చెప్పాడు. నీకు తెలుసా, ఈ మధ్య నాకు షహీన్షా గారికి మధ్య చిత్రమైన రీతిలో మాటలు జరుగుతున్నాయి. వారికి గనుక ఏదైనా హాని జరిగితే అది నాకు తప్పకుండా తెలిసిపోతుంది. కృష్ణయ్య, ఎందుకు పదే పదే నాకు ఇలాంటి పరీక్షల్ని సృష్టిస్తున్నావు నువ్వు? ఎందుకు ఇలాంటి విపత్కర స్థితిలో నన్ను నిల్చోబెడుతున్నావు నువ్వు? ఎందుకంటే తన వాళ్ళని పరీక్షించి మరీ మరింత బలవంతుల్ని చేస్తాడు పైవాడు. నాకు మీ మనోభావాల మీద పూర్తి నమ్మకముంది. షహన్షా గారు ఎక్కడ ఉన్నా గానీ క్షేమంగానే ఉంటారని, వారు తప్పకుండా తిరిగొస్తారు జోదాబేగం. మనందరి ప్రేమ, ప్రజల ప్రార్థనలు సదా వారి వెన్నంటి ఉంటాయి. అందుకని మీరు ఆందోళన చెందకండి జోదాబేగం, కొద్దిగా ఓర్పు వహించండి. అలాగే మీ కృష్ణుడిపై మీరు నమ్మకముంచండి. ప్రణామాలు బేగం సాహిబా. శత్రువుల సైన్యం మన గుడారం వైపుగా వచ్చేస్తుంది. జై మహంకాళి. జరిగింది ఇవాళ మా ఈ గవ్వలు ఇంత విచిత్రంగా ఎందుకు వ్యవహరిస్తున్నాయి? ఈరోజు ప్రశ్న: రుఖయ్యా బేగంని బక్షి ఏమని పిలుస్తాడు? ఏ బాబిజాన్, బి అంబిజాన్. సరైన సమాధానాన్ని జట్టి జేఏ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575కి ఈరోజే ఎస్ఎంఎస్ చేయండి.
ఎస్ఎంఎస్ కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ సొంతం చేసుకోండి.